వెల్కమ్ టు దానల్ ఏసార్ట్ తెలుగు లెక్చర్స్ మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ ఆ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో ఐడెంటిటీ రూల్స్ ఫర్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గురించి డిస్కస్ చేద్దాం మీకు మీకే వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు సో మనం ప్రీవియస్ వీడియోస్గా చూస్తూనే ఉన్నాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆపరేషన్స్ అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూసాం కదా ఈరోజు ఏం చేద్దాము మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మీద అప్లై చేసే కొన్ని ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం అంటే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని సింప్లిఫై చేసేటప్పుడు మనం ఈ ఫామ్లానే అప్లై చేసుకోవచ్చు సో కొన్ని ఫామ్లాంటి అనుకోండి సో అవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఏమేమి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీద అప్లై చేయొచ్చు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని సింప్లిఫై చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా క్వశ్చన్ పేపర్లో అడుగుతున్నారు వాట్ ఇస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని సో అని వీడియోలోకి వెళ్దాం సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఫైవ్ ప్లస్ అంటే ఏంటి మనకి ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా ఆపరేషన్స్ ఆన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్లస్ అంటే యూనియన్ సో ఫైవ్ యూనియన్ విత్ ఎనీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైవ్ అంటే ఏంటి నల్ సెట్ ఫైవ్ అంటే ఏంటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ విచ్ రిప్రజెంట్ ద నల్ సెట్ సో ఏ ఎలిమెంట్స్ లేని నల్ సెట్ని రిప్రజెంట్ చేసేదాన్ని ఫైవ్ అంటారు కదా సో ఫైవ్ ఏదైనా సెట్తో రెగ్యులర్ వేరే ఈ నల్ సెట్ రిప్రజెంట్ చేసే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్తో వేరే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూనియన్ చేస్తే ద రిజల్ట్ ఏంటి ఆర్ ఆర్ ఈజ్ నథింగ్ పడితే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సో ఫైవ్ అంటే ఏంటి నల్ సెట్ని రిప్రజెంట్ చేస్తే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ని ఫైవ్తో రిప్రజెంట్ చేస్తాం ఆర్ అనేది ఒక సె ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనుకోండి సో ఫైవ్ని ఆర్తో యూనియన్ చేస్తే ఆ రిజల్ట్ ఏంటి ఆర్ సిమిలర్లీ ఫైవ్ని ఆర్తో కంకాడినేట్ చేస్తే అలాగే ఆర్ని ఫైవ్తో కంకాడినేట్ చేస్తే ద రిజల్ట్ ఏంటి ఈస్ ఫైవ్ ఇక్కడ ఫైవ్ అంటే ఏంటి నల్ సెట్ దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాపర్టీ నెక్స్ట్ ఈ లామ్డా ఆర్ ఎప్సిలాన్ అంటే ఏంటి మనం దీన్ని ఎప్సిలాన్తో కూడా రిప్రజెంట్ చేయచ్చు నల్ స్ట్రింగ్ని రిప్రజెంట్ చేసే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నల్ స్ట్రింగ్ ఏ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ జీరో సో ఆర్ ఏ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ జీరోని అని రిప్రజెంట్ చేసే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎప్సిలాన్ ఆర్ లాండా దేంతోనైనా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు ఎప్సిలాన్ అయినా లామ్డా అయినా రెండు ఒకటే సో లామ్డాని ఆర్ ఎప్సిలాన్ని ఆర్ ఏదైనా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్తో కంకాడినేట్ చేసినా ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏదైనా ల్యామ్డాతో కానీ ఎప్సలాన్తో కానీ కంకాడినేట్ చేసిన నా రిజల్ట్ ఏంటి ఎక్స్ప్రెషన్ ఈజ్ అగేన్ ఆర్ సో మనం కంకాడినేషన్ ఆపరేషన్ అప్లై చేస్తే ఎంటీ స్ట్రింగ్ రిప్రజెంట్ చేసే రెబ్యులర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి అండ్ నార్మల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ద రిజల్ట్ ఏంటి ఈజ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లాండా ఆర్ 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 ల్యామ్డా ఎప్సిలాన్ ఆర్ 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 ఎప్సిలాన్ ఈక్వల్ టు అగైన్ ఆర్ దిస్ ఈస్ ద థర్డ్ ప్రాపర్టీ నెక్స్ట్ క్లీన్ క్లౌజర్ ఆన్ ఎంటీ సెట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దట్ మీన్స్ లాండా స్టార్ ఈజ్ ఈక్వల్ టు లాండా మనము దీన్ని ఎప్స్లాన్ స్టార్ అని కూడా రాయచ్చు ఎప్స్లాన్ స్టార్ ఈక్వల్ టు ఎప్సలాన్ అంటే ఇలా చెప్పాలి మనము ఎంటీ స్ట్రింగ్ అని రిప్రజెంట్ చేసే లెగ్నల్ ఎక్స్ప్రెషన్ మీద క్లీన్ క్లోజర్ అప్లై చేస్తే ఎగైన్ మనకి సేమ్ ఏ ఎమ్టీ స్ట్రింగ్ రిప్రజెంట్ చేసే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వస్తుంది అనమాట అదే ఫైవ్ మీద స్టా క్లీన్ క్లోజర్ అప్లై చేస్తే మనకి ఎప్సిలాన్ వస్తుంది ఎప్సిలాన్ ఆ లాండా ఏదైనా మనం అనుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వద్దు దీన్ని ఓకే కొంతమంది ఎప్సిలాన్ అని రిప్రజెంట్ చేస్తారు కొంతమంది లాండా అని రిప్రజెంట్ చేస్తారు సో ఇప్పుడు లాండా మీద స్టార్ అప్లై చేస్తే అగైన్ లాండాని వస్తుంది ఫైవ్ మీద స్టార్ అప్లై చేస్తే లాండా ఆర్ హిప్స్లోనే వస్తుంది ఇది ఫోర్త్ ప్రాపర్టీ నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ కంకాట్ యూనియన్ ఆఫ్ టూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎగైన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ ఏదైనా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్లీన్ క్లోజర్ని సేమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్లీన్ క్లోజర్తో కంకాడినేషన్ చేస్తే మనకి అగైన్ సేమ్ ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్లీన్ క్లోజరే ఏ వస్తుంది సో ఆర్ స్టార్ కంకాడినేషన్ ఆర్ స్టార్ ఈక్వల్ టు ఆర్ స్టార్ సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అదట్ ఈస్ ద ప్రాపర్టీ నెంబర్ సిక్స్ ప్రాపర్టీ నెంబర్ సెవెన్ ఏంటి ఏదైనా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని దాన్ని క్లౌజర్తో కంకాడినేట్ చేస్తే చేసిన వచ్చే వచ్చిన రిజల్ట్ అలాగే ఏదైనా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని క్లీన్ క్లౌజర్తో ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని కంకాడినేట్ చేస్తే వచ్చే రిజల్ట్ రెండు ఈక్వల్ ఆర్ ఆర్ స్టార్ ఈక్వల్ టు ఆర్ట్ స్టార్ ఆర్ ఏదైనా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్లీన్ క్లోజర్కి ఎగన్ క్లీన్ క్లోజర్ అప్లై చేస్తే ద రిజల్ట్ ఈక్వల్ టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్లీన్ క్లోజర్ నెక్స్ట్ ఏదైనా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇట్స్ క్లీన్ క్లౌజర్ని ఎప్సిలాన్తో నల్ స్ట్రింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్తో యూనియన్ చేస్తే వచ్చే రిజల్ట్ ఎగాన్ క్లీన్ క్లోజర్ ఆఫ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ది రిజల్ట్ ఎప్సిలాన్ ప్లస్ ఆర్ స్టార్ ఆర్కి సిమిలర్గా ఉంటుంది ఏమైంది ఇక్కడ ఆర్ పొజిషన్ ఆర్ స్టార్ పొజిషన్ చేంజ్ అయినాయి నెక్స్ట్ పీక్యూ అనే రెండు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనుకోండి కంకాడినేషన్ ఆఫ్ పీక్యూ మీద క్లీన్ అప్ క్లీన్ క్లోజర్ అప్లై చేసి దాని ఎగ్ పీతో కంకాడినేట్ చేస్తే వచ్చిన రిజల్ట్ పీని క్యూపీ స్టార్తో క్యూపీ క్లీన్ క్లోజర్తో కంకాడినేట్ చేస్తే వచ్చే రిజల్ట్ రెండు సేమ్ సో పీక్యూ అనేవి రెండు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అయితే పీక్యూ స్టార్ టు పీ ఈజ్ ఈక్వల్ టు పీ కంకాడినేట్టు క్యూపీ స్టార్ నెక్స్ట్ పీక్యూ అనేవి రెండు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అయితే పీ ప్లస్ క్యూ స్టార్ ఈక్వల్ టు పీ స్టార్ పీప్లస్ క్యూ స్టార్ అంటే ఏంటి పీ పీ క్యూని యూనియన్ చేసి దాని మీద మనం క్లోజర్ అప్లై చేసాం ఆ రిజల్ట్ దేనికి సిమిలర్గా ఉంటుంది పీ మీద క్లోజర్ అప్లై చేసి క్యూ మీద క్లోజర్ అప్లై చేసి ఆ రెండింటినీ కంకాడ్నేట్ చేసి దానికి అగెయిన్ క్లోజర్ అప్లై చేస్తే పీప్లస్ క్యూ స్టార్ రిజల్ట్ పీ స్టార్ క్యూ స్టార్ హోల్ స్టార్ క్యూ క్లోజర్కి ఈక్వల్ అలాగే ఇది ఈ రిజల్ట్ దేనికి ఇంకా సిమిలర్గా ఉంటుంది పీ మీద క్లోజర్ అప్లై చేస్తే క్యూ మీద క్లోజర్ అప్లై చేస్తే ఆ రెండిటికి యూనియన్ చేసి దాని మీద ఎగైన్ క్లోజర్ అప్లై చేసిన ఈ మూడింటి రిజల్ట్ సేమ్ నెక్స్ట్ పీ క్యూఆర్ అనేవి త్రీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అయితే పీ ప్లస్ క్యూ యూనియన్ చేసి ఆ యూనియన్కి ఆర్ని కంకార్డ్ చేసిన పి పీ కంకాడినేషన్ ఆర్ యూనియన్ క్యూ కంకాడినేషన్ ఆర్ ఈ రెండు రిజల్ట్ ఈ రెండింటి రిజల్ట్ సేమ్ సిమిలర్లీ ఆర్ కంకాడినేటెడ్ టు పీ యూనియన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కంకాడినేటెడ్ పీ యూనియన్ ఆర్ కంకాడినేటెడ్ క్యూ సో ఈ రెండు రిజల్ట్ సిమ్ అంటే మనం ఎక్కడైనా ఇలా ఉందా దాన్ని దీంతో రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ఈ ఈ ప్రాపర్టీస్ యూజ్ అంతా అవే నెక్స్ట్ మనం టూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ పీ ఉన్నాయనుకోండి అవి రెండింటినీ ఈక్వి వ్యాలెంట్ ఈక్వల్ అని ఎప్పుడు అంటాము మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈక్వల్ టు క్యూ అని ఎప్పుడు రిప్రజెంట్ చేస్తామంటే ఇఫ్ పీ అండ్ క్యూ రిప్రజెంట్ ద సేమ్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ సో ఆ టూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రిప్రజెంట్ చేసే సెట్స్ సేమ్ అయితే అప్పుడు పీ క్యూ అనేవి మనం ఈక్వల్ అంటాము వాటిని పిఈ ఈక్వల్ టు క్యూతో మనం రిప్రజెంట్ చేస్తాం